రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయో సూర్యకళ మంత్రికి స్వాగతం పలికారు. పండితులు స్వామి దర్శనం కల్పించి వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయంలో 300 రూపాయల దర్శనం చేసుకుని భక్తులకు ఆలయ పరిసరాల్లో పందిళ్లు వేసి నీడ కల్పించారని మంత్రి అవంతి సూచించారు. ఆలయం వెలుపల తిరుమల తరహాలో మొక్కలు నాటి పచ్చదనం ఉండేలా చేయాలని ఈవో సూర్యకళ అధికారులను ఆయన ఆదేశించారు. I'm not going to do that.